హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకు కార్తీక మాసం స్పెషల్లో బియ్యపు పిండి ప్రమిదలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ ప్రమిదలు మనకి నచ్చిన షేప్లో మనము మట్టి ప్రమిదలు యూజ్ చేసి చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా బియ్యపు పిండి, బెల్లం, కొద్దిగా నెయ్యి, నీళ్ళు. ముందుగా ఈ పిండిని మనం బాగా మోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిండి ముద్ద చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే బియ్యపు పిండి మరీ జారుడుగా అయిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని ఈ విధంగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీనికోసము కొన్ని ప్రమిదలు తెచ్చుకున్నాను, మట్టి ప్రమిదలు. ఈ ప్రమిదలు యూజ్ చేసి మనము ఒక మంచి దీపంలాగా షేప్ ఏ విధంగా రావాలో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనము ప్రమిదలు యూజ్ చేసి దీపం చేసే ముందు ఉంటలు బాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రమిదలకి నేను నెయ్యి రాస్తున్నాను. నెయ్యి రాసి ఈ బియ్యపిండిని మొత్తం అంతా కూడా అతికించేసి, బియ్యపిండి తక్కువ అయితే మళ్ళీ వేసుకొని చేస్తున్నాను. లాస్ట్లో అంతా కూడా బాగా కవర్ చేసేసి మనకి దీపం షేప్ వచ్చేలాగా చేసుకొని మనం నిదానంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఒక్క నిమిషం పాటు ఆగి తర్వాత తీసామంటే నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. మీకు ఎన్ని ప్రమిదలు కావాలంటే అన్ని ప్రమిదలు చేసుకోవచ్చు. బియ్యపు పిండితో మనకి ప్రమిదలు చేయడం రాకుంటే ఈ విధంగా మట్టి ప్రమిదలు యూజ్ చేసి మనము ప్రమిదలు చేసుకోవచ్చు. అలా కాకపోయినా మట్టి ప్రమిదలకి నెయ్యి రాసేసి మనము ఈ పిండి అంతా కూడా కవర్ చేసి మనం అట్లే కూడా వెలిగించుకోవచ్చు. వీడియో లాస్ట్లో మీకు వెలిగించిన దీపాలని చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. కార్తీక మాసం కాబట్టి ప్రతి ఒక్కరం ఇంట్లో దీపాలు పెట్టుకుంటాము, కాబట్టి ఈ దీపాలు మనకి ఎంతో యూస్ఫుల్గా కూడా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ప్రమిదలన్నీ కూడా చేసి పక్కన పెట్టుతున్నాను. ఇందులోకి మనము పసుపు కుంకుమతో అలంకరించుకునేసి నూనె వేసి ఒత్తి వేసి మనం వెలిగించుకోవచ్చు. మనం ఈ దీపాలని గడప దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ, దేవుడి గదిలో కానీ వెలిగించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే మీకు దీపాలను వెలిగించినప్పుడు ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి.